హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వాట్సాప్ ద్వారా వ్యాపారం ఎలా చేయాలనేది తెలుసుకుందాం అనమాట యాక్చువల్గా ఇది కొంతమంది తెలుసు ఉండవచ్చు బట్టేసరికి ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళు కింద వచ్చి కామెంట్ అనమాట నాకు ఎప్పుడో తెలుసు ఇది ముందే తెలుసు ఇప్పుడు మీకు అని హ్యా ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తాను రీసెంట్గా అనుకుంటా వన్ వీక్ బ్యాక్ సో వాట్సాప్ వచ్చేసరికి షాప్ బటన్ అయితే తీసుకొచ్చింది ఆ షాప్ బటన్ గురించి నేను ఆల్రెడీ టెక్న్యూస్లో అయితే చెప్పాను అప్పుడు కొంతమంది అయితే అడిగారు అన్న ఈ షాప్ బటన్ వల్ల ఎలా యూజ్ మాకు కనిపించట్లేదు అని చెప్పి కొంతమంది అయితే అడిగారు సో దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి సో దీని ద్వారా ఎలా బిజినెస్ చేయాలని మనం తెలుసుకుందాం ముందుకు వాట్సాప్ ద్వారా మనం బిజినెస్ చేయడం కోసం మెయిన్ గా మనకి మోటివ్ ఏంటి అంటే సో ఇంట్లో ఉండి ఎవరైనా కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటుంటారు సో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఓఎల్ఎక్స్ కానీ క్విక్కర్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కాకుండా వాట్సాప్ ద్వారా కూడా ఫోటోస్ తీసి చాలా మంది అయితే లింక్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇవి ఉన్నాయి సో ఎంత ప్రైస్ అని చెప్పేసి అది ఎనీ ప్రోడక్ట్ అది లైఫ్ స్టైల్ సంబంధించి కావచ్చు కి సంబంధించింది కావచ్చు ఎలక్ట్రానిక్ ఫీల్డ్ మొబైల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ సో ఎనీథింగ్ ఏదైనా సరే వాట్సాప్ లో పెట్టి చాలా మంది అయితే అమ్ముతూ ఉంటారు కదా అలాంటివేషన్ మీకు ఒకసారి ప్రొఫెషనల్ లెవెల్లో మీకు వ్యాపారం చేయడం కోసం ఈ వాట్సాప్ బిజినెస్ అనేది బాగా ఉపయోగపడుతుంటుంది అంటే ఈ వాట్సాప్ షాప్ బటన్ అనేది ఇప్పుడు మనకి నార్మల్ వాట్సాప్ కూడా అయితే వచ్చేస్తుంది దీనికి మనం ముందుగా ఒకసారి వాట్సాప్ బిజినెస్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉండాలన్నమాట సో ఇది ఎలాగా ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను సో వన్స్ మీరు బిజినెస్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇక్కడ నేను చూపిస్తాను సో మీకు బిజినెస్ వాట్సాప్ ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది ప్లే స్టోర్ లో ఉంటుంది అనమాట సో దీన్ని మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి సో నేను ఇన్స్టాల్ అయితే చేశాను ఇప్పుడు ఓపెన్ చేస్తాను సో మామూలుగా వాట్సాప్ యూజ్ చేస్తారు అదే రకంగా అయితే దీని కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ మనకు బిజినెస్ నేమ్ అయితే అడుగుతుంది అలాగే ఇక్కడ కేటగిరీస్ అడుగుతుంది సో ఇక్కడ కేటగిరీస్ లో మీరు ఏ బిజినెస్ అయితే చేస్తారో ఆ బిజినెస్ సంబంధించిన కేటగిరీ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ మొబైల్ ఫోన్ షాప్ అని చెప్పి అయితే ఇస్తున్నా అనమాట సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసా సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బిజినెస్ వాట్సాప్ అయితే సిద్ధమైపోయింది సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే బిజినెస్కి సంబంధించి మీరు క్యాట్లాగ్ ఏమైనా అప్డేట్ చేయాలి బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే సో ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నార్మల్ వాట్సాప్ ఏ రకంగా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి జస్ట్ మీకు ఇక్కడ ఒకసారి బిజినెస్ టూల్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇందులోకైతే వెళ్ళాలి ఇక్కడ మనకు వచ్చరికి క్యాటలాగ్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న ఎనీ ప్రోడక్ట్ సో క్యాటలాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ యాడ్ ఐటమ్స్ అని కనిపిస్తున్నాయి కదా సో యాడ్ ఐటమ్స్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ ఇమేజెస్ అని ఉంది సో యాడ్ ఇమేజెస్ కొడితే మనకి గ్యాలరీలోకి వెళ్తుంది సో గ్యాలరీలోంచి మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం ఒక ప్రోడక్ట్ సంబంధించి పది ఫొటోస్ వరకు మేము అప్లోడ్ చేయొచ్చు ఓఎల్ఎస్ లో ఎలాగైతే అప్లోడ్ చేస్తాం అలా అప్లోడ్ చేయొచ్చు అనమాట మీరు లేదనుకుంటే కెమెరాని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో కెమెరా సెలెక్ట్ చేసి కెమెరాతో కూడా ఫొటోస్ తీయవచ్చు నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న మీకు చూపించడం కోసం శాంపిల్కి ఇక్కడ నేను కెమెరాస్తో ఫోటో తీస్తున్నాను సో ఫోటో తీసాను ఓకే సో మరో ఫోటో తీయాలంటే మళ్ళీ సో ఈ రకంగా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఫొటోస్ తీసి ఈ ఐటెం నేమ్ ఏమిటి అని అడుగుతున్నారు సో ఇది రియల్మీ స్విచ్ కాబట్టి సో రియల్మీ స్విచ్ అని రాశాను ఇక్కడ ప్రైస్ అడుగుతున్నారు సో దీని ప్రైజు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పి ప్రైజ్ అయితే ఇక్కడ నేను పెట్టాను సో మీరు చూడొచ్చు ఈ విధంగా మీరు అప్లోడ్ అయితే చేయవచ్చు తర్వాత మోర్ ఫీల్డ్స్ అని ఉంది సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఈ ప్రోడక్ట్ సంబంధించి డిస్క్రిప్షన్ లో అయితే ఏమైనా రాయొచ్చు అనమాట ఇది ఒక స్మార్ట్ ప్లగ్ కాబట్టి ఒక స్మార్ట్ ప్లగ్ గానీ ఇది దేనికి యూజ్ అవుతుంది ఇవన్నీ మనం ఇక్కడైతే రాయొచ్చు తర్వాత ఇక్కడ లింక్ అడుగుతుంది సో ఈ లింక్ లో వచ్చేసరికి మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని మీరు ఇంక వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లో పెట్టమ్మినా లేకపోతే ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ లో మీరు సేలర్ అయితే అక్కడ పెట్టి అమ్ముతున్నా లేదు ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్ముతున్నారు అనుకోండి ఒకవేళ ఓఎల్ఎక్స్ ఆ లింక్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట ఇది కాకుండా మీరు అమెజాన్ ఎఫిలిట్ ద్వారా మీరు సంపాదిస్తున్నారు అనుకుంటే ఆ ప్రోడక్ట్ మీ దగ్గర లేదు అమెజాన్లో ఉంది సో దాని ద్వారా సంపాదిస్తున్న అమెజాన్ ఎఫిలిట్ కానీ ఫ్లిప్కార్ట్ ఎఫిలిట్ కానీ ఆ లింక్ కూడా ఇక్కడైతే మీరు ఇవ్వచ్చు అనమాట తర్వాత ఇక్కడ ఐటమ్ కోడ్ అడుగుతుంది మీరు కావాలంటే ఐటమ్ కోడ్ పెట్టుకోవచ్చు ఆ ఐటెంకి ఒక కోడ్ నేమ్ అయితే ఇవ్వచ్చు అనమాట సో లేదనుకుంటే అలా ఎంటీకి వదిలేవచ్చు తర్వాత ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేస్తున్నాను సో వన్స్ మనం సేవ్ క్లిక్ చేసిన తర్వాత సో ప్రోడక్ట్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది రియల్మీ స్విచ్ అని చెప్పేసి ఇక మనకి ప్రోడక్ట్ కనిపిస్తుంది మళ్ళీ మీరు ఇంకా ఏమైనా కొత్త ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ మీరు కొత్త ప్రోడక్ట్ని అయితే మళ్ళీ యాడ్ చేయొచ్చు సపోజ్ నేను ఇక్కడ ఇంకోటి సో ఇప్పుడు నేను మరో ఐటమ్ కూడా అయితే సేవ్ చేశాను సో ఇలాగ రెండు ఐటమ్స్ అయితే నేను యాడ్ చేశాను ఇంకా మీరు ఇలాగా చాలా ఐటమ్స్ మీ దగ్గర ఎన్ని అయితే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని మీరు కేటలాగ్ వైజ్గా అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఎవరైనా వాట్సాప్లో మీ నెంబర్ ఓపెన్ చేస్తే సో వాళ్ళకి వచ్చరికి ఇక పైనుంచి షాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇది మీకు చూపిస్తాను ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్ నేను సో ఇందులో అయితే ఓపెన్ చేస్తాను మామూలు బేసిక్ వాట్సాప్లో కానీ ఈ బిజినెస్ వాట్సాప్ ఇందులో ఓపెన్ చేయవచ్చు సో ఇప్పుడు ఈ అకౌంట్ అనేది అంటే ఈ వాట్సాప్ బిజినెస్ వాట్సాప్ అనేది నేను మామూలు వాట్సాప్లో అయితే ఓపెన్ చేశాను సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇప్పుడు టాప్లో షాప్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు ఈ షాప్ సింబల్ అయితే ఉండేది కాదు దీనికి ఇప్పుడు రీజన్ ఏంటంటే నేను ఈ నెంబర్ని బిజినెస్ వాట్సాప్ తో లింక్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఇప్పుడు షాప్ సింబల్ అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే షాప్ సింబల్ లోకి ఎవరైతే క్లిక్ చేసి వెళ్తారో వాళ్ళకి ఈ విధంగా క్యాటలాగ్ అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ ప్రైజెస్ కూడా కనిపిస్తుంటాయి సో ఇందులోకి వెళ్ళి వీళ్ళు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని ఈ విధంగా అయితే చూసుకుంటారు సో చూసుకున్నాక ఇక్కడ ప్రైస్ కూడా అయితే కనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ సంబంధించి మెసేజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి మెసేజ్ అయితే చేయొచ్చు అన్నమాట ఆ ప్రోడక్ట్ సంబంధించి ఏమైనా బార్గెనింగ్ చేయాలన్నా సో ఆ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా అడగాలన్నా సరే ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ అయితే వాళ్ళు అడిగి మనకి పంపిస్తారు ప్రోడక్ట్ సంబంధించి నుంచి వాళ్ళు ఏం అడిగారు అనేది మీకు ఎక్కడైతే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే మీరు మీ దగ్గర ఉన్న ఎనీ ప్రోడక్ట్ని మీరు ఈ విధంగా వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇలాగ మన షాప్ బటన్ యూజ్ చేసి అమ్ముకోవచ్చు ఇంతే కాకుండా వీటిని మీరు ఎక్కడ ఉంటే షేర్ కూడా చేయొచ్చు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ లింక్ ఉంటుంది సో ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అందరికీ అక్కడ నుంచే షేర్ చేయొచ్చు మీరు ఫొటోస్ తీసి విడివిడిగా పెట్టే కన్నా సో ఈ విధంగా షేర్ చేసుకుంటే మీ దగ్గర గ్రూప్ ఉంది సో ఆ గ్రూప్లో వచ్చి మీరు ఫొటోస్ తీసి పంపిస్తున్నారు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ అదేదో ఇలా పెట్టి మీరు పంపిస్తే మీరు పెట్టే ప్రోడక్ట్ కానీ అలాగే మీ షాప్కి కానీ లేదా మీరు చేసే బిజినెస్కి కానీ మంచి వాల్యూ అయితే ఉంటుంది చూడడానికి కొంచెం ప్రొఫెషనల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట సో వన్స్ మీకు డీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఇంకా అవైలబుల్లో లేదు తీసేయాలనుకుంటే సో జస్ట్ మీరు ఇక్కడ పైన పెన్ సింబల్ కనిపిస్తుంది పెన్సిల్ సింబల్ దీన్ని క్లిక్ చేస్తే ఎడిట్లోకి వెళ్తే వెళ్తారు అక్కడ నుంచి వీటిని క్లిక్ చేసి పైన త్రీ డాట్స్ కనిపిస్తుంటే ఇక్కడ నుంచి మీరు డెలీట్ అయితే చేసేవచ్చు అనమాట అలాగే మోడిఫై కూడా చేయొచ్చు మీరు ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఏమైనా మోడిఫై చేయాలి ప్రైజ్ అవి అనుకుంటే సో ఇక్కడ మనకి మళ్ళీ పెన్ ఎడిట్ సింబల్ కనిపిస్తుంది పెన్సిల్ది సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు మోడిఫై అయితే చేయవచ్చు ఇక ఆ తర్వాత ఈ కాకుండా మీకు ఇదే బిజినెస్ టూల్స్లో మీకు మరికొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఇస్తుంటారు ఇక్కడ మెసేజింగ్ టూల్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా ఈ మెసేజింగ్ టూల్స్లో మీరు ఎవరైనా మీకు ఏమైనా మెసేజ్ చేస్తే ఆ టైంలో మీరు అవైలబుల్లో లేరు అనుకోండి ఆ మెసేజ్ చూడలేదు అనుకోండి సో ఆటో రిప్లై ఇచ్చే ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు ఉంటాయి అనమాట అలాగే మనకి గ్రీటింగ్స్ మెసేజ్ కూడా ఉంది ఎవరైనా కొత్తగా మీతో చార్ట్ చేయడానికి ఫస్ట్ టైం చార్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి గ్రీటింగ్స్ అనమాట వెల్కమ్ గ్రీటింగ్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే క్విక్ రిప్లై అలాగే లేబుల్స్ కూడా ఉంటాయి సో ఈ లేబుల్స్ అనేవి మనం ట్యాక్స్ టైప్ అనమాట సో కొత్తగా వచ్చిన కస్టమర్కి ఒక లేబులు ఓల్డ్ కస్టమర్కి ఒక లేబులు అలాగే ఎవరైనా పేమెంట్ ఇచ్చేస్తే ఒక లేబులు అలాగే పేమెంట్ పెండింగ్ ఉంటే ఒక లేబులు సో ఈ విధంగా లేబుల్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు కస్టమర్స్కి సో అలాగే ఇక్కడ మనకు షార్ట్ కట్ లింక్ ఉంది కదా ఇది వస్తే మీ వాట్సాప్ బిజినెస్ సంబంధించిన షార్ట్ లింక్ షార్ట్ కట్ లింక్ దీన్ని ఎవరికైతే మీరు ఫార్వర్డ్ చేస్తారో ఎవరికైతే మీరు దీన్ని పంపిస్తారో వాళ్ళు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ వాట్సాప్ బిజినెస్ మీ ప్రొఫైల్లోకి వస్తారు మీ క్యాటలాగ్స్ అన్ని ఇక్కడ నుంచే చూసుకుంటారు అన్నమాట ఈ లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు ఇంకా ఫైనల్గా ఇక్కడ లింకెడ్ అకౌంట్ ఫేస్బుక్ ఉంది మీ దగ్గర కనుక బిజినెస్ ఫేస్బుక్ అకౌంట్ ఉంటే సో దాన్ని ఇక్కడ కనుక మీరు లింక్ చేస్తే అక్కడ నుంచి మీకు అంటే మీకు ఫేస్బుక్ పేజ్లో అక్కడ మీకు వాట్సాప్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ వాట్సాప్ సింబల్ ఎప్పుడైతే వాళ్ళు క్లిక్ చేస్తారో సో డైరెక్ట్గా మీ బిజినెస్ వాట్సాప్లోకి అయితే వాళ్ళు వచ్చి చేసుకుంటారు ఎక్కడ నుంచి మీరు చాట్ చేసుకోవచ్చు దగ్గర ఉన్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి క్యాటలాగ్స్ కూడా అయితే చూసుకోవచ్చు ఈ రకంగా మీరు వచ్చేసరికి మీ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు ఏ బిజినెస్ చేసినప్పటికీ సో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు లేకపోతే మీకు షాప్ లేకపోవచ్చు ఇంట్లోనే కూర్చొని చేసే బిజినెస్ కావచ్చు సో ఆ ప్రోడక్ట్ని మీరు మీది కస్టమర్స్కి చాలా తొందరగా రీచ్ అవ్వడానికి ఇదైతే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట అలాగే కొంచెం ప్రొఫెషనల్గా అంటే అనిపిస్తుంటున్నాము ఇలా చూస్తుంటే అలా కాకుండా మీరు ఫొటోస్ తీసి పంపిస్తున్నారు అనుకోండి అది చిల్లర బల్లర్గా అయితే ఉంటుంది అది కూడా ఒక గ్రూప్లో పెట్టడం వల్ల అది ఎక్కడికో వెనక్కి ఉంటాయి సో ఈ వీడియో ద్వారా మీరు వాట్సాప్ షాప్ బటన్ వల్ల యూజ్ ఏంటి అలాగే వాట్సాప్ బిజినెస్ని ఏ రకంగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయగలరు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్